राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु प्रत्यर्थि कनुक राजकीयंगा पल दफाल आयन विमर्शिस्तू उंटाम राष्ट्रंलो दलितुल पैन जरुगुतुन्न दाडुल पैन दलितुल पैन जरुगुतुन्न अघायित्याल पैन दलितुलकु जरुगुतुन्न अन्यायाल पैन पल दफाल आयन विमर्शिस्तू उंटाम दिस इज पार्ट आफ अवर पॉलिटिकल गेम अंदुकनी मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु ఒక విచిత్రమైన క్యారెక్టర్ ని ఇప్పుడు రంగంలోకి దించాడు. విచిత్రమైన క్యారెక్టర్ అండర్లైన్ చేసుకోవాలి. ఆయన్ని దించి ఆ విచిత్రమైన క్యారెక్టర్ ఎవరు? పంచి ప్రభాకర్ రెడ్డి గారని. పంచి ప్రభాకర్ రెడ్డి గారని ఆయన అమెరికాలో ఉంటాడట. ఆయన ఒక పశువుల డాక్టర్ అట. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడట. బంధుత్వం కూడా ఉందట ఆయనకి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాలితే అమెరికాలో ఉన్న పంచి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏనుగు వాలినట్లుగా ఫీల్ అవుతారట అతను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అంచున ఉన్నాడు. ఆయన ఏదో రకంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తూ ఉంటారు. ఆయన ఆయన ఇప్పుడు లేటెస్ట్ గా వరలరామయ్య అనే నన్ను ఎస్సీ మాదిగ కులానికి చెందిన నన్ను మహాసేన రాజేష్ అని ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఒక యాక్టివ్ కురాడు, మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అతన్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా బండ బూతులు, అతి జుగుప్సాకరమైన బూతులు, వినలేని బూతులు, వ్రాయ నలవకాని బూతులు, అమ్మా ఇది నేను అనలేను, నేను ఆ బూతులన్నిటిని కూడా తిడుతూ, దళితుల్ని ప్రత్యేకంగా తిడుతూ, మాలమాదిగల్ని ప్రత్యేకంగా తిడుతూ, మీకు జగన్మోహన్ రెడ్డితో ఎందుకురా ఖేదం, ఆయన మీద మా రెడ్డితోటి మీకెందుకురా వైరం అని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే నేనిప్పుడు నా దళిత జాతికి అప్పీల్ చేద్దామని మీ ముందుకొచ్చా. ఈ పంచి ప్రభాకర్ అమెరికాలో ఉంటాడు. గతంలో కూడా ఈ వ్యక్తి, వీడు అనొచ్చు నేను, ఈ వ్యక్తి అంటున్నా, ఈ వ్యక్తి హైకోర్టు జడ్జిల్ని తిట్టాడు. ఇదే అతి జుగుప్సాకరమైన భాష. తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద నాయకుల్ని తిట్టాడు, మహిళల్ని తిట్టాడు. అతనికి తరతమ భేదాలు లేకుండా తిడతాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిడతాడట. ఆఖరికి సిబిఐ కూడా హైకోర్టు జడ్జిల్ని తిట్టిన దాంట్లో ఇతను ఉన్నది ఎక్యూజ్డ్, నేరస్తుడు ఆ కేసులో. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇతను అత్యంత ఆప్తుడు కనుక ఇతన్ని అరెస్ట్ చేయటానికి ఏమాత్రం సహకరించకపోవటం వల్ల అతను ఆడింది ఆట పాడింది పాటగా మారింది. అందులో భాగమే ఈ రోజున ఇష్టం వచ్చినట్లుగా నన్ను, రాజేష్ని, అతను బండబూతులు, జుగుప్సాకరమైన బూతులు తిట్టడం జరిగింది.